राष्ट्रीय मरियु क्रीडा वार्तलु चदुवुतुन्नदि गोपीनाथ आरव तरगति नुंचि राष्ट्रीय वार्तलु इन्फर्मेशन अंड टेक्नालजी रंगंलो तेलंगाण देशंलोने तलमानिकंगा उन्नदि ऐटी शाखल मंत्री केटीआर अन्नारु क्रीडा वार्तलु एशिया बैडमिंटन टीम चांपियनलो भारत 3-2 तो अंकंपै गेलिचिंदि धन्यवादालु वातावरण विशेषालु मी मुंदुकु तेच्चाडु साई संतोष
ఆరో తరగతి నుంచి అత్యధిక ఉష్ణోగ్రత 30 డిగ్రీ సెల్సియస్ అసల్ప ఉష్ణోగ్రత 20 డిగ్రీ సెల్సియస్. ధన్యవాదాలు. నేను ఆరో తరగతి చదువుతున్నాను. నేను ఇప్పుడు ఒక పద్యం చెప్పబోతున్నాను. కొడుకులు పుట్టనుంచి నేత్ర అవివేకు జీవన భ్రాంతులై కొడుకులు పుట్టారే కౌరవెంగా నేకులు వారిసే మేఘతులు వరిసే బుద్ధులు లేని వ్యాసకునకు బాటిల్లనే దుర్గతులు చెడునే మోక్ష పదంబు బపుత్రులకు శ్రీకాళహస్తీశ్వర. ధన్యవాదాలు. ఫిబ్రవరి 19 మహారాష్ట్రలో జన్మించారు. తండ్రి రాజుల ఆస్థానంలో ఉండటం వల్ల తల్లే శివాజీకి అన్ని అయి పెంచింది. శివాజీకి చిన్ననాటి నుండే రామాయణ భారత కథలను గొప్ప గొప్ప వీరుల కథలను చెబుతూ శివాజీకి దైవభక్తిని దేశభక్తిని నూరిపోసింది. దాదాజీ కొండదేవ్, సమర్థ రామదాస్ అనే గురువుల వద్ద శివాజీ సంప్రదాయ విద్యతో పాటు యుద్ధ విద్యలు కూడా అభ్యసించాడు. మహమ్మద్ అదిల్ షా శివాజీతో తన రాజ్యానికి ప్రమాదం ఉందని గ్రహించి అఫ్జల్ ఖాన్ అనే అతి భయంకరమైన సైన్యాధ్యక్షుణ్ణి పంపగా అతడు సమావేశ పేరుతో శివాజీని ఆహ్వానించి తన కత్తితో పొడవడానికి ప్రయత్నిస్తాడు. ఆ ప్రమాదాన్ని ముందే ఊహించిన శివాజీ తాను ఉక్కు కవచాన్ని ధరించి వస్తాడు. అలా అఫ్జల్ ఖాన్ వేటును తప్పించుకొని తాను ధరించిన విషపు గోళ్లతో శివాజీ అఫ్జల్ ఖాన్ను ఉగ్ర నరసింహునిలా చీల్చివేస్తాడు. ఈ విజయంతో శివాజీ మరాఠా యోధుడిగా ప్రసిద్ధిగాంచాడు. అక్కడి నుంచి శివాజీ ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ హైందవ స్వరాజ్య స్థాపనలో ఛత్రపతిగా నిలిచాడు. అయితే శివాజీ కేవలం రాజ్యంపై ఆసక్తితో ఇదంతా చేస్తే అతని గురించి ఇంతలా చెప్పుకోవలసిన అవసరం ఉండేది కాదు. ఆయన పాలనా విధానంలో ఎన్నో రకాల మార్పులు తెచ్చాడు. సామాన్యుల కష్టాలను తీర్చే విధంగా ఎన్నో పనులను సవరించాడు. ముఖ్యంగా పరమత సహనం, పరస్త్రీలను గౌరవించడం అనే పనులు తాను పాటించడమే కాకుండా రాజ్యంలో అందరూ వాటిని పాటించాలని శాసనాలు చేశాడు. శివాజీ జీవితంలో ఇవి నిరూపించేలా ఎన్నో సంఘటనలు జరిగాయి. వాటిలో శివాజీ స్త్రీలను గౌరవించే విధానాన్ని తెలిపే ఒక సంఘటనను నేడు మీ ముందు ప్రదర్శించబోతున్నారు. అంతేకాక సతి సహగమనం పూర్తిగా
చిన్నగా ఉండండి. తాజలాంజనాలతో నా ఇంటి ఆడపడిన సాధనం వినట్టు మీ రాజ్యం తిరిగి పంపిస్తాను తప్పు. చక్రవర్తి శత్రురాజ స్త్రీలో అమ్మను ఆడకూర్చుని చూసిన నీ ఉదాత్త స్వభావానికి జోహార్లు. ఈ విధంగానైనా నీ దర్శన భాగ్యం కలిగినందుకు సంతోషిస్తున్నాను. ఛత్రపతి శివాజీ.